ప్రకృతి వ్యవసాయం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం జరిగినా శ్రీ సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమం గాని విజయరామ్ గారి కార్యక్రమం గాని ఈ రైతులందరూ కలుస్తారంటే మొట్టమొదటిగా కనిపించే వ్యక్తి కేదారేష్ గారిని ఎక్కడ గుడివాడ ఆ కృష్ణా జిల్లా నుంచి వారు విత్తనాల్ని శ్రీ విజయరామ్ గారి ప్రధాన శిష్యులుగా చెప్పడానికి కూడా మనకి సందేహం లేదండి ఆయన ఈయన గురువాడ నుంచి ఇక్కడ రావడం చాలా ఆనందం ఈ ఇక్కడికి రావడం కాదండి శ్రీకాకుళం విజయనగరం కూడా వచ్చి ఉన్నారనమాట చాలా చాలా ధన్యవాదాలండి మీ అనుభవాలు కూడా మా అందరికీ పాలు పంచుకుంటామని కొద్దిగా రెండు నిమిషాలు మాట్లాడండి బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే తస్మై నమః మా గురువులైన విజయరామ్ గారికి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ నేను నా కుటుంబం కోసం చేసేవాడిని నా కుటుంబం కోసం చేసుకుంటూ నేను గత 2 సంవత్సరాల క్రితం విజయరామ్ గారిని కలిసినప్పుడు అయ్యా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము ఈ బియ్యాలు మీరు తీసుకుంటారంటే ఆయన కూడా చెప్పారు మీరు అమ్ముకునే విధంగా కాదని మీరు మీ కుటుంబం కోసం చేస్తున్నారు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల అందరికీ మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి అని అన్నప్పుడు నేను మొట్టమొదటి సంవత్సరం దాదాపు 14-15 ఎకరాలు చేశాను తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి దాదాపు 26 ఎకరాల దగ్గరగా నేను ప్రకృతి వ్యవసాయం మేము మా మిత్రులందరం మొదలుపెట్టడం 26 రకాల దేశవాళీ విత్తనాలు 26 రకాల దేశవాళీ బియ్యాలు రెండో పంటకి ఏదైతే మినుములు వేరుశనగ నువ్వులు అవన్నీ పండించడం మన మిత్రులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కావాలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం అదే చెప్తూ ఉంటాం ఏంటంటే క్లాసులో 50 మంది వచ్చి అందరూ క్లాస్ ఉన్నప్పుడు కూడా అందులో మెరిట్స్ ఒకరు ఇద్దరు ఉంటారు ఎందుకంటే మీటింగ్ పెట్టినప్పుడల్లా 150 మంది 200 మంది వస్తున్నారు వస్తున్నాం వింటున్నాం అనేవాళ్ళు ఎక్కువ తప్ప ఆచరించేవాళ్ళు చాలా తక్కువ మంది అవును అంటారా కదంటారు అవును కదా ఆచరించేవాళ్ళు చాలా తక్కువ మంది నేనేంటంటే అది ఎలా అంటే చెప్పేవాళ్ళు మనం ఆధ్యాత్మిక విషయాల్లో కూడా గురువుని ఎలా నమ్మాలంటే అది ఏం చెప్తే అది చేయాలి అని విజయరామ్ గారు కానీ కొంతమంది పెద్దలు కానీ ఏం చెప్తే అది నేను ఆచరించి దాన్ని అమలు చేశానండి అమలు చేశాను ఈ రోజున ఇంకొక విషయం చాలామంది అంటారు ప్రకృతి వ్యవసాయంకి వస్తున్నాము ఏం చేయలేకపోతున్నాము కాలబట్టి పండించాము 5 ఎకరాలు పెట్టాము నెలలు పెట్టేసాము మా ఎత్తిగా తీసుకెళ్ళి అవి పెంట పొగలు పోసాం ఎందుకండి మన మిత్రులకి ఏం కావాలి అవి పండించుకుంటూ రెండోది మీరు కూడా ఆలోచించాలండి తినేవాళ్ళు కూడా ఈ రోజున షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనం వేలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ రోజున ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ అంటే ఇదంతా పుకారండి ఇదే చెప్తా ఉన్నాను నేను ఫ్యామిలీ డాక్టర్ కాదు ఫ్యామిలీ ఫార్మర్ కావాలి అన్న ఆలోచన మన ఆరోగ్యాన్ని పెంపొందించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు రైతుల దగ్గరికి వెళ్ళి ఒకరోజు రైతుకి మీ టైం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకి మనం టైం ఇవ్వడం మన ఆరోగ్యం కోసం ఇవ్వాలి కదా ఆ కార్యక్రమం ఎవరు చేయరు కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మన సోషల్ మీడియా ఉంది ఏదో కామెంట్ పెడితే సరిపోతుంది ఇట్లా తయారైపోయారు తప్పనిలాగే చెప్తాను ఈ రోజు కూడా మనందరం ఆలోచించాలి ఎక్కడ ఎవరైతే వస్తువులు ఇస్తా ఉన్నారో వాళ్ళు రైతుల్ని అవునండి 3 నెలలకు ఒకసారి వెళ్తాం 3 నెలకు ఒక్కసారి వెళ్ళి ఒకరోజు వాళ్ళతో టైం కేటాయించి వస్తువులు తెచ్చుకుంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటామండి 4 రోజులు ఉంటాం 4 రోజులు ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కదా ఇంకొకటి ఏంటంటే ఈరోజు 4 మన ఇంట్లో ఉంటే ఒక మనిషి వెళ్ళి వాళ్ళకి షాపింగ్ చేయగలమా లేవు ఎందుకంటే ఎవరు మనోభావాలు వాళ్ళు అంటే 4 వ్యక్తులు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బట్టలు వాళ్ళ అభిప్రాయాలు బట్టి కొనుక్కుంటారు అదే కనుక ఒక వ్యక్తి మన ఇంట్లో రైతు దగ్గరికి వెళ్ళి వస్తువులు తెచ్చుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందిగా ఇలా ఆలోచించడం మానేసేయండి ఎందుకంటే చాలా అంటే ఈ సోషల్ మీడియా అడవిడి వచ్చేసిన తర్వాత ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఉన్న విషయాన్ని వదిలేసేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అదొకటి రెండోది ఏంటంటే ఈ రోజున ప్రకృతి వ్యవసాయ రైతులు దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు వస్తువులు కొనుక్కుంటే అండి అది ఎలా అంటే మాలాంటి వాళ్ళకి ఉత్తేజం కలుగుతుంది మేము కూడా అండి ఆలోచిస్తే మేము కూడా స్వార్థం కోసం చేయట్లేదు నిజంగా స్వార్థం కోసం చేస్తే నేను వేరే ప్లాట్ఫామ్ నుంచి ప్రకృతి వ్యవసాయానికి వచ్చేసాను అన్నీ విడిచిపెట్టి నేను అందులో డబ్బులు బాగా సంపాదించుకున్నాను అదంతా వేరేగా చెప్తాను ఇక్కడ విషయం ఏంటంటే మన భూమిని ఎంతవరకు దున్నాలంటే 12 అంగుళాల లోతు వరకు దున్నాలి ఎందుకంటే 12 నుంచి 17 అంగుళాల లోతులో కొన్ని కోట్ల సూక్ష్మీ ఉంటాయి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పెద్ద ట్రాక్టర్ పెట్టి మనం 18 అంగుళాల లోతు అంటే భూమి కేకలు పెడతా ఉందండి ఈ రోజున మన చర్మం ఏదైతే ఉందో చర్మం కనుక ఒలిచి మనం ఎండలో పెడితే ఎంత చెప్పి తట్టుకుంటాం చచ్చిపోతాం ఈ రోజున కొన్ని కోట్ల సూక్ష్మీ చనిపోయి ఈ రోజునంతా కూడా భూమి మొత్తం కూడా సాయి లెస్ అయిపోయింది కొన్ని కోట్ల సూక్ష్మీ చనిపోవడం ఈ రోజున అంతా కూడా ఈరోజు సాయిల్ లేదు అంటా ఉన్నారు ఎక్కడ ఉంటుందండి సాయిల్ మనం చేసే విధ్వంసానికి
ఈ రోజున మా ప్రాంతంలో కూడా పూర్తిగా ఆక్వా అయిపోవడం, మంచి నీళ్లు తాగడానికి కూడా 7 కిలోమీటర్లు వెళ్ళడం, అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఎంత బాధ అండి. ఇవన్నీ మనం చేసిన విధ్వంసాలు కదా. ఓ మిత్రుడు నా మిత్రుడు చెప్తూ ఉంటారు మా క్లాస్మేట్, మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు, అక్టోబర్ నవంబర్ ఆ సమయంలో వర్షం వస్తే నిద్రపట్టేది కాదు, ఇట్లా చూసుకుని ఆ 2 రోజులు 3 రోజులు బాధపడేవాళ్ళు పంటపోయేదని. నిజంగా అండి అందరూ అలా ఆలోచించి అందరూ ఆక్వాకి అందరూ రొయ్యల చెరువులు చేప చెల్లిస్తే మనం ఏం తింటామండి. ఈరోజు హాస్పిటల్స్ ఖాళీ ఉన్నాయంటారా, ఈరోజు ఎక్కడ చూసినా హాస్పిటల్స్ ఖాళీ లేవు. మనం గమనించాలి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మన స్వార్థం కోసం 6 నెలలకు 1 సంవత్సరానికి లీజులు వస్తా ఉన్నాయి అని చెప్పేసి వేరే వేరే కెమికల్ ఫార్మింగ్ వాళ్ళకి లీజుకి ఇచ్చేసి మన ఆక్వాకి ఇచ్చేస్తే మన భవిష్యత్ తరాలు. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది, ఉన్నన్నాళ్ళు ఉంటాం పోతే పోతాం, అదొక ఉద్యమంలాగా ఎవ్వరు ప్రతి ఒక్కరి మాట అదే ఉంటాం ఉన్నాను నేను, ఉన్నన్నాళ్ళు ఉంటామండి, ఇది నీ 1000 బతకాలా, 1000 కాదండి. అలా అనుకుంటే మన తాతలు ముత్తాతలు లేకపోతే మన పూర్వీకులు అలాగే అనుకుంటే మనం ఇప్పుడు తగ్గుండేవాళ్ళ, మనకు స్వతంత్రం వచ్చేదంటారా ఏమి. 1957 నుంచి 1947 దాకా దాదాపు 90 సంవత్సరాల పాటు మన పెద్దవాళ్ళు అందరూ కూడా తెచ్చిన స్వతంత్రాన్ని తెచ్చిచ్చారు కదా, మనం ఏం చేస్తున్నాం ఆ స్వతంత్రాన్ని ఎలా చేసామంటే సర్వనాశనం చేసేసాం. ఏమండి ఇదంతా కూడా అంటే నేను మాట్లాడాలంటే సుదీర్ఘంగా దీని మీద చాలాసేపు మాట్లాడవచ్చు, పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టి అవకాశం ఇచ్చిన విజయరామ గారికి, సత్యనారాయణ గారికి, మమత సత్యనారాయణ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.